ఎందుకు వెళ్ళిపోతున్నారు? ఇప్పుడు నీడన చేసినట్టయితే కొన్ని నుంచున్న వాళ్ళం, నీళ్ళు లేకపోయి పాలు లేకపోయి కావాలని వచ్చాం కదా. వచ్చినందుకు ఏంటి మా పరిస్థితి? నడవలేని వాళ్ళము, ముసలి వాళ్ళము, పడిపోతాం మా దిక్కు. ఆయన చదువుతాడు వెళ్ళిపోతాడు, కట్టేదాన్ని ఇంకోటైనా చేసినట్టు నీళ్ళు నుంచునే వాళ్ళం. జనవరి కావాలనే వచ్చింది. కాళ్ళ నొప్పులైనా ఏడు నొప్పులైనా రా రా అంటున్నారు, రాకపోతేనేమో మీకు ఇది చెప్తాం ఇది చెప్తాం అంటున్నారు. వస్తున్నాము, వచ్చినా ఇక్కడ కూర్చోడానికి లేదు, నుంచోడానికి లేదు. ఈ కాళ్ళు తీసుకుపోతుంది. నేనైతే ఇది ఎట్లా ఇట్లా వస్తున్నా ఇప్పుడు ఏడు నా పరిస్థితి ఏడిపోతుంది. ఎదులో నుంచోలేక రోజు పది పిల్లలు మింగాను నేను. వచ్చాము సుఖం లేదు, రాకపోతే రాలేదంటారు. మరి వంద పనులు తీసేస్తాం అంటున్నారు. వంద పనులు తీసేస్తే బతికేది ఎట్ట? పింఛన్ తీసేస్తే బతికేది ఎట్ట? మాకేమీ లేవు అసలు. వచ్చేందుకు మరి అంతరానికి రమ్మట్లేదు మమ్మల్ని. ఎక్కడి నుంచి? నన్ను నుంచి వచ్చాము, నన్ను నుంచి మా దగ్గర నుంచి వాళ్ళు అందరూ ఆ గోడు మంది వచ్చారు. నన్ను ఏమండదు వచ్చేందుకు రమ్మటం ఎందుకు అసలు మమ్మల్ని? మరి అంతే వెళ్ళిపోమంటారు అండి. వెళ్ళిపోమని అసలు మీ బిడ్డ ప్రభుత్వంలో వెంటనే మీ అందరికీ కూడా తోడుగా ఉండేందుకు 5 లక్షల ఇబ్బందులు పడకూడదు. ఆ మత్స్యకారులకు ఏ ఇబ్బందులైనా కూడా తోడుగా ఉండాలని చెప్పి తప్పన తాపత్రయం ఇప్పుడు వాళ్ళకి